సో చాలామంది క్యాండిడేట్స్ అనుకుంటారు ఐటీ ఇండస్ట్రీ అంటే ఓన్లీ కోడింగ్ జాబ్స్ ఉంటాయి అండ్ టెక్నికల్ జాబ్స్ మాత్రమే ఉంటాయి, వాళ్ళు మాత్రమే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేయగలుగుతారు, వాళ్ళకే జాబ్స్ వస్తాయి. సో ఇలాగ చాలామంది అనుకుంటారు, కానీ ప్రోగ్రామింగ్ స్కిల్స్ లేకుండా కూడా చాలా ఐటీ జాబ్స్ ఉంటాయండి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. ఓకే, మనం సెర్చ్ చేసుకోవాలి అండ్ ఫైండ్ చేయాలి, కానీ మీకు కోడింగ్ స్కిల్స్ అండ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ లేకుండా చాలా డిఫరెంట్ ఐటీ జాబ్స్ ఉంటాయి. ఓకే, సో అది మీ ఇంట్రెస్ట్ని బట్టి, మీ స్కిల్స్ని బట్టి, మీ ఎడ్యుకేషన్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మీకు తెలియకపోతే ఎవరన్నా కెరీర్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళని తెలుసుకొని ఎలాంటి ఐటీ జాబ్స్ ఉన్నాయి ప్రోగ్రామింగ్ లేకుండా అండ్ కోడింగ్ స్కిల్స్ లేకుండా, అండ్ వాటి యొక్క శాలరీ ఎలా ఉంటుంది, వాటి యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇలాగ మీరు తెలుసుకోవచ్చు. అలా తెలుసుకోండి, నెక్స్ట్ స్టెప్ వేయండి. ఓకే, సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చాలా రకాల ఐటీ జాబ్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ లక్ష్మణ్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ టెక్ ది యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో అయితే మీకు ఒక టాప్ 4 ఐటీ జాబ్స్ చెప్పబోతున్నాను అండి. వాటికైతే ఏ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అవసరం లేదు, మీకు కంప్లీట్ 0 ప్రోగ్రామింగ్ స్కిల్స్తో మీరు ఈ ఐటీ జాబ్స్ అయితే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఈజీగా చేయొచ్చు. మీకు మినిమం 5 to 7 lakhs ప్యాకేజ్ కూడా ఉంటుందండి ఈ జాబ్స్కి అయితే. ఓకే, మరి ఆ జాబ్స్ ఏంటివో ఒకసారి చూద్దాం. మనం మెయిన్ వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు మీరు కానీ మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం హిట్ చేస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా హిట్ చేయండి. మనం టైం వేస్ట్ చేసుకుండా మన మెయిన్ టాపిక్ స్టార్ట్ చేద్దాం. మరి ఎలాంటి ఐటీ జాబ్స్ ఉన్నాయి ప్రోగ్రామింగ్ స్కిల్స్ లేకుండా అంటే, ఫస్ట్ది వచ్చేసండి డేటా అనలిస్ట్ అని. సో డేటా అనలిస్ట్ అనేది, సో డేటా అనలిస్ట్ జాబ్ గురించి అయితే చాలామందికి తెలిసే ఉంటుంది. దానికైతే ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఏం అవసరం లేదండి, 0 ప్రోగ్రామింగ్ స్కిల్స్ అని. సో మీకు ఎస్క్యూఎల్ నాలెడ్జ్ అయితే అవసరం, ఓకే, కానీ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అయితే అవసరం లేదు. లైక్ జావా అని, సి షార్ప్ అని, జావా స్క్రిప్ట్ అని ఇలాంటి స్కిల్స్ అయితే ఏమీ అవసరం లేదండి డేటా అనలిస్ట్కి. ఎందుకంటే ఈ జాబ్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే అన్నీ కూడా డేటా మీద. సో ఈ డేటా కాన్సెప్ట్ మీదే మొత్తం ఓవరాల్గా మీ వర్క్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఎక్కువగా మీకు డాష్బోర్డ్స్ క్రియేట్ చేయటం, రిపోర్ట్స్ జనరేట్ చేయటం, ఓకే, డేటా మోడిఫై చేయటం, డేటా క్లియర్ చేయటం, ఓకే, ఏదైనా డూప్లికేట్ డేటా ఉంటే దాన్ని క్లియర్ చేయడం, ఇలాగా మొత్తం మీకు డేటా మీదే వర్క్ చేస్తుంటారు. మీరు ఏమీ ఒక ప్రోగ్రామ్ లాజిక్స్ రాయటం, సింటాక్స్ రాయటం ఇలాంటిది ఏమి ఉండదండి. ఓకే, సో దీనికి మరి ఈ డేటా అనలిస్ట్కి సంబంధించి ఏమైనా పవర్ఫుల్ టూల్స్ ఉన్నాయా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో? ఎస్, ఉన్నాయండి ప్రజెంట్, అది మీకు తెలిసే ఉంటాయి. సో ఒకటి పవర్ బీఐ ఉంది, అండ్ ట్యాబ్లీ ఉంది, అండ్ క్విక్ ఉంది. సో ఈ 3లో కూడా పవర్ బీఐ అండ్ ట్యాబ్లూకి అయితే ఎక్కువగా డిమాండ్ ఉంటుంది, ఎక్కువగా జాబ్ ఓపెనింగ్స్ అయితే ఈ 2 టూల్స్ మీద, ఈ 2 డేటా విజువలేషన్ టూల్స్ మీద ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మీరు ఏదైనా ఒకదాన్ని నేర్చుకోండి, అండ్ వీటితో పాటు అడ్వాన్స్డ్ ఎక్సెల్ కాన్సెప్ట్స్ నేర్చుకొని, అండ్ మీరు సర్టిఫైడ్ క్యాండిడేట్ అండ్ మీరు సర్టిఫికేషన్స్తో కోర్స్ కానీ కంప్లీట్ చేస్తే మీకు జాబ్ ఆపర్చునిటీస్ రావడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఓకే, డేటా అనలిస్ట్ జాబ్స్కి మినిమం ప్యాకేజీ మీకు 5 lakhs దాకా ఇస్తారండి. సపోజ్ మీరు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అనుకోండి, సపోజ్ మీరు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అనుకోండి, మీకు 5 to 6 lakhs ఆర్ 7 lakhs ప్యాకేజ్ వరకు ఇస్తారు. సో డేటా అనలిస్ట్ జాబ్కి ఏ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అవసరం లేదు, బట్ ఎస్క్యూఎల్ నాలెడ్జ్ అయితే అవసరం ఉంటుంది. అదేమి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా మీరు లాజిక్స్ రాయటం, ఓకే, ఇంప్లిమెంట్ చేయడం అలాగే ఏముండదు, అది క్వరీ లాంగ్వేజ్. ఎస్క్యూఎల్ అనేది క్వరీ లాంగ్వేజ్. సెకండ్ ఏంటంటే అడ్మినిస్ట్రేటర్ జాబ్స్ అండి. ఓకే, మీరు వినే ఉంటారు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అని, ఆర్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ అని, ఇలాగ కొన్ని అడ్మినిస్ట్రేటర్ జాబ్స్ కూడా ఉంటాయండి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. ఓకే, అడ్మినిస్ట్రేటర్ జాబ్స్ లేకుండా అసలు కంపెనీసే ఉండవు. కన్ఫామ్గా అడ్మిన్స్ అనేవాళ్ళు వర్క్ చేయాల్సిందే. సపోజ్ మీ కంపెనీ మొత్తం నెట్వర్క్ మొత్తం కంట్రోల్ చేయాలి, నెట్వర్క్ మొత్తం ఏం ప్రాబ్లం రాకుండా అన్ని కంప్యూటర్స్ ప్రాపర్గా వర్క్ కావాలి అనుకుంటే కన్ఫామ్గా నెట్వర్క్ ఇంజనీర్స్ ఉండాలండి ప్రతి కంపెనీలో. ఓకే, అందువల్ల నెట్వర్క్ అడ్మిన్ జాబ్స్ కూడా, అందువల్ల నెట్వర్క్ అడ్మిన్ ఆర్ సిస్టమ్ అడ్మిన్ జాబ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. అండ్ థర్డ్ వన్ డిజిటల్ మార్కెటింగ్ ఆర్ ఎస్ఈఓ అనలిస్ట్ అంటారు. సో ఎవరైతే కామర్స్ బ్యాక్గ్రౌండ్ నుండి ఆర్ సమ్ అదర్ నాన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా హెల్ప్ అయ్యే జాబ్ అండి. దీనికి కూడా కోడింగ్ ఆర్ ప్రోగ్రామింగ్ ఏం అవసరం లేదు, కొన్ని మార్కెటింగ్ స్కిల్స్ మీకు తెలిసి ఉండాలి. డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్, మీ వెబ్ పేజ్ని ఆర్ మీ బ్లాగ్ని, మీ వెబ్సైట్ని ఒక టాప్లో సర్చ్ ఇంజిన్లో టాప్లోకి తీసుకురావడానికి కొన్ని టిప్స్ అనేవి ఫాలో అవుతారు. ఓకే, అది ఎవరైతే ఎస్ఈఓలో ఎక్స్పెక్ట్ అయి ఉంటారో వాళ్ళు ఈ వర్క్ చేస్తారు. సో దీనికి కూడా మంచి ప్యాకేజెస్ అయితే ఇస్తుంటారు, మినిమం 4 to 5 lakhs వరకు మీకు ఇస్తుంటారు. సో మినిమం 4 to 5 lakhs ప్యాకేజ్ కూడా ఉంటుందండి డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్కి. ఓకే, అండ్ నెక్స్ట్ జాబ్ ఏంటంటే యూఐ అండ్ యూఎక్స్ డిజైనర్.
ఓకే. సో దీని గురించి నేనైతే ఆల్రెడీ ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను మన యూట్యూబ్ ఛానల్లో. మీకు అసలు యూఐ అండ్ యూఎక్స్ డిజైనర్ అవ్వాలంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలి, దాని యావరేజ్ శాలరీ ఎలా ఉంటుంది, ఓకే, దానికి క్వాలిఫికేషన్ ఏంటనేది మొత్తం నేనైతే ఒక కంప్లీట్ వీడియోని అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీకు డౌట్స్ ఉంటే మన ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. సో యూఐ అండ్ యూఎక్స్ డిజైనర్ కూడా మంచి కెరీర్ గ్రోత్ ఉంటుంది అండ్ మంచి ప్యాకేజ్ కూడా ఇస్తారండి. సో మీకు కానీ మంచి స్కిల్స్ కానీ ఉన్నాయంటే డిజైనింగ్లో మీరు ఒక సక్సెస్ఫుల్ యూఎక్స్ డిజైనర్ అవుతారు అండ్ మీకు ప్యాకేజ్ అయితే లక్షల్లో ఉంటుందండి. మంచి కంపెనీలో, మంచి ఎంఎన్సి కంపెనీలో కానీ మీకు ఆపర్చునిటీ వచ్చిందంటే మీకు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కే అప్ టు 15 లాక్స్ ఆర్ 18 లాక్స్ వరకు వస్తారండి. యూఐ అండ్ యూఎక్స్ డిజైనర్కి అంత డిమాండ్ ఉంటుంది. సో ఫ్యూచర్లో కూడా మంచి కెరీర్ గ్రోత్ ఉంటుంది, కానీ దానికి చాలా పేషెన్స్ అయితే అవసరం అండి. ఎందుకంటే డిజైనర్, ఓకే, సో ఎవరికైతే పేషెన్స్ ఉండి అండ్ డిజైనింగ్ మీద మంచి ఫ్యాషనేట్ ఉందో వాళ్ళు ఈ ఫీల్డ్, ఈ జాబ్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకరకాల డిఫరెంట్ ఐటీ జాబ్స్ ఉన్నాయండి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. కానీ మనం వాటిని ఫైండ్ చేయాలి అండ్ వాటి మీద మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం నేర్చుకోవాలి అండ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వచ్చు. అందువల్ల ఈ టాప్ వాళ్ళ నుండి మీరు ఏదైనా మీకు నచ్చిన ఒక జాబ్ని సెలెక్ట్ చేసుకోండి, కోర్స్ నేర్చుకోండి అండ్ జాబ్స్ కోసం అప్లై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ బటన్ హిట్ చేయండి. సో ఈ వీడియో అయితే చాలామందికి హెల్ప్ అవుతుంది. సో అందువల్ల మీరు మీ ఫ్రెండ్స్కి, మీ గ్రూప్స్లో షేర్ చేయండి. సో ఇంకొక మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.